నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన దొచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, గెలిచి కేవలం 5-6 రోజులు అవుతుంది, ఇంకా గవర్నమెంట్ కూడా ఫామ్ చేయలేదు. ఇంతలోనే పోర్ట్ఫోలియోల మధ్య బాగా గొడవలు జరుగుతుందంట. నాకు ఆ మంత్రి కావాలి, నీకు ఈ మంత్రి కావాలని, ఆ జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ మధ్య వర్గపోరిత బాగా నడుస్తుందంట. జనసేనకి కేవలం ఒక్క మంత్రి స్థానం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంట. సో దీంట్లో ఎంత నిజం ఉంది సార్? అన్ని ప్రచారాలు అండి, అన్ని ప్రచారాలు అన్నమాట. అంటే బ్లూ నీలి వార్తలు అంటారు కదా, అటువంటి నీలి వార్తలు అన్నమాట. మరి ఇక్కడ మొదట వచ్చింది ఏంటంటే, జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కొంచెం దాడి చేశారని వచ్చింది. అప్పుడు వరమ గారు సంజాయిసి ఇచ్చారు, దాడి చేసింది జనసేన కాదు, జనసేన అని పిలువబడే వాళ్ళు దాడి చేశారు, ఇది క్లియర్ అన్నాడు. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు తాజాగా ఉంటున్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి వేడి వేడి సమాచారం ఏంటంటే, ఆయన తెలుగుదేశం వాళ్ళకి అన్ని ముఖ్యమైనటువంటి అంటే పోస్టులు ఇస్తున్నారు, జనసేన పార్టీని అంతగా పట్టించుకోవటం లేదు అని ఒకటి. రెండోది ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పదవి మీద లోకేషు ఫైర్ అయ్యాడని ఇలా ఉంటుందన్నమాట. కొన్ని మాటలు మనం చెప్తే నమ్మశక్యంగా ఉండాలి. లోకేషు చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఫైర్ అయ్యేవాడైతే ఎలక్షన్ ముందు నువ్వు ఆ పక్కన కూర్చుంటే కూర్చున్నాడు, కూర్చుంటాడా? నేను 4 సంవత్సరాలు నేను కష్టపడిన బట్టి ఎలక్షన్ ముందు నేను కూర్చోడానికి ఫైర్ అయ్యేవాడు కదా, అంతే కదా. పాదయాత్ర చేశాడు, ఒక అంటే ఏ మినిస్టర్కైనా ధీటుగా సమాధానం చెప్పాడు, సరిగ్గా ఎలక్షన్ 2 నెలలుగా సైడ్ అయిపోమని చెప్పాడు, అప్పుడే పెద్ద గొడవ జరిగేది. కనుక ఇవన్నీ పుక్కుటి పురాణాలు, కల్పనలు అన్నమాట, ఫిక్షన్స్ ఇవన్నీ. నేను అనుకుంది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోకూడదు, తీసుకున్నప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అంటే ఉప ముఖ్యమంత్రి పదవి అంటే అది నాకు ఎందుకో, వీళ్ళు అంటున్నారు అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ డిసైడింగ్ అథారిటీ ముఖ్యమంత్రి కదా, పక్కనే ఉండొచ్చు, ఫోటోలు ఇవ్వచ్చు, బొకేలు ఇవ్వచ్చు, అందరికీ నమస్కారాలు పెట్టచ్చు, కానీ నిర్ణయం సంతకం సీఎం, అది లేని పదవి ఎందుకు? నెలకు ఇండిపెండెంట్గా ఒక హోమ్ ఇచ్చినట్టయితే ఆ ఉప ముఖ్యమంత్రి అనే గౌరవం ఉంటుంది, అంటే సీఎం పక్కన స్థానం ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఆయన తాలూకు పిడికిట్లో ఉంటుంది. తర్వాత ఆయనకున్న నీతి నిజాయితీకి హానెస్టీకి మొత్తం ఒకసారి ఆంధ్రప్రదేశ్ని ఒక అంటే ఒక దారిలో పెడతాడు, గాడిలో వస్తుంది, మొత్తం గాడిలోకి వస్తుంది. అది అది లేకుండా ఇస్తే మాత్రం ఒప్పుకోకూడదు. తర్వాత ఏంటంటే, ఈరోజు కూటమి గెలవడానికి ప్రధానమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్. నీకు 21 సీట్లు ఉంది ఏంటంటే, 40 సీట్లు ఇస్తే 40 సీట్లు కూడా గెలిచేవాడు ఈరోజు పవన్ కళ్యాణ్, త్యాగం చేశాడు. 24 ఇస్తే 24 కూడా త్యాగం చేశాడు. అంటే నీకు 21 సీట్లు వస్తే 3 సీట్లు తీసుకోమని చెప్తావా? మరి త్యాగానికి వాల్యూ ఏముంది? జన సైనికులు కష్టానికే వాల్యూ ఉంది అంటారు కదా. లింగిలింగం అనుకుని 3 సీట్లు ఇచ్చినట్టు వారే హ్యాపీగా ఫీల్ అవుతారు. జనసేన వాళ్ళతో కష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్పకుండా. నామినేటెడ్ పోస్టులు కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఇస్తారో ఈ జనసేన పార్టీకి కూడా ఇంచుమించు 1/3 ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే చాలా గొడవలు అవుతాయి. అంటే ఇప్పుడే విడిపోతారని నేను చెప్పను, కానీ బట్ ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఎలాగా ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అసలు ముందు వీళ్ళు ఏదైనా వీళ్ళలో గలాబా జరిగితే మనమే అడుగుతాం, మీరేమనుకొని మీరు గద్దెనెక్కారా మీరు? అంటే అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము వస్తున్నామన్నారు, పరిపాలన గాడిలో పెట్టేది మేము వస్తున్నామన్నారు. పరిశ్రమలు, యువత, ఉద్యోగాలు ఇవన్నీ కూడా సరైన సక్రమమైన మార్గంలో ఉంచడానికి మేము వస్తున్నామన్నారు. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ మరో హైదరాబాద్ చేస్తామని, హైదరాబాద్ నేనే చేశాను, ఇక్కడ కూడా నేనే చేస్తానని మీరు మాట్లాడుతూ వస్తున్నారు. కనుక ఇవన్నీ రేపొద్దున చేయకపోయినట్టే జనం నిలదీరండి. తర్వాత ఇంకొక విషయం మర్చిపోకూడదు, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తాలూకు మెంటాలిటీ ఎలాంటిదంటే, నేను ఓడిపోతే ఓడిపోయాను, వాళ్ళ పరిపాలన మాత్రం సక్రమంగా సాగకూడదు అని ఆయన తాలూకు రాజకీయ కుట్రలు ఎప్పుడూ ఉంటాయి.
ఈరోజు గడవగానే మోదీ కావాలించుకోగానే ఒక పిల్లలతో ఇచ్చే కానీ మీరు పొంగిపోయి మీ దారిని మీరు వచ్చేసారు. అది కాదు కావాల్సింది, ఆ ముందు వ్యూహం కావాలి కదా. ఈ గొడవలన్నీ ఎలా జరుగుతున్నాయి, రేపు ఇంతకంటే పెద్ద గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగేసి జనసేన వాళ్ళు గాయపడినట్టయితే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు గాయపడినట్టయితే జనసేన వాళ్ళు, ఇదే మనుషులు కొనేస్తారండి. అవసరం అయితే మనుషులను కొనేస్తారు. వాళ్ళు గలాభా సృష్టించాలి. ఎలక్షన్ ముందు ఎలాగైతే గలాభా సృష్టించాడో అలా గలాభా సృష్టించారన్నమాట. దానికోసం ప్లాన్ వేసుకోండి. అసలు మీ అంతా మీరే గలాభా సృష్టించుకున్నట్టే ఆయన చాలా ఈజీ అవుద్ది కదా. మీలో మీరే కొట్టుకుంటుంటే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు, వెళ్ళి కొట్టండి అంటారన్నమాట. మీలో మీరే కొట్టుకున్నటువంటి ఆ వార్త బయటకు వస్తుంది, ఆ ప్రచారం బయటకు వస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. రాకుండా చూసుకోవాలంటే విస్తరణ కానీ పంపకాలు కానీ సవ్యంగా న్యాయంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఏ మినిస్ట్రీ కోరుకోవట్లేదంట, కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాడంట. అవన్నీ పాలిటిక్స్ అండి, అవన్నీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని ఒప్పుకున్నట్టుగా ఇండియా టుడే వాళ్ళు చెప్తున్నారు కదా. నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం అవగానే ఢిల్లీలో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారన్నమాట. ఇక్కడ ఏంటంటే కన్వీనర్గా పవన్ కళ్యాణ్ పోస్ట్ తీసుకుంటే సూపులో పడతాడు. ఆయన కొంచెం దీన్ని సస్టైన్ చేసి పరిపాలన సౌలభ్యాన్ని ఆకలింపు చేసుకొని శభాష్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా వచ్చింది, చాలా మనకి ప్రజల మేలు చేశాడనే పేరు సంపాదించుకున్న తర్వాత ఇంకా నీ బోడంత వయసు ఉంది, నెక్స్ట్ టైం కన్వీనర్గా వెళ్ళు. ఆ వెళ్ళే కన్వీనర్ ఏదో చంద్రబాబు నాయుడు పంపించమని చెప్పండి. హాయిగా వెళ్ళడమే కదా, విజిట్ చేయడమే కదా, బుర్రతో ఆలోచించడం కానీ కష్టపడడం ఏం లేదు కదా. ఈయన ఇక్కడ కష్టపడే పని ఉంది. ఇక్కడ మొత్తం అన్ని టౌన్లు అంటే అధికార వికేంద్రీకరణ, డెవలప్మెంట్ వికేంద్రీకరణ తప్పకుండా జరగాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పదే. ఒక్క హైదరాబాద్నే డెవలప్ చేశాడు, మిగతా ఏది కూడా దేనికి పనికిరేకట చేశాడు. ఇప్పుడు తిరుపతిలో, చిత్తూరుకి తిరుపతిలో మాత్రం బాగా డెవలప్మెంట్ జరగాలి. ఒకటి ఇక్కడికి వచ్చేసరికి గుంటూరు విజయవాడ మధ్య మంచి డెవలప్మెంట్ జరగాలి. మూడోది గోదావరి జిల్లాలో మంచి డెవలప్మెంట్ జరగాలి. నాలుగోది విశాఖపట్నంలో జరిగిన డెవలప్మెంట్ కాదు, ఐటీ హబ్గాను సాటిలైట్ సిటీ అని అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పాడు. అంటే స్టూడియోలు నిర్మాణము, ఈ యాక్టర్స్, ఈ ప్రొడక్షన్ అంతా ఒక్క విశాఖపట్నం టు భీమిలి బోల్డ్ అంత భూములు ఉన్నాయండి. చుడువలు పెట్టుకుంటే అక్కడి నుంచి కదలకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత అందరూ వచ్చేసి మమ అన్నట్టుగా శ్రీకాకుళం జిల్లా వెనకబడిందని చెప్పేసి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. కానీ వెనకబడిన శ్రీకాకుళం జిల్లాకి మీరేమిస్తున్నారు అది చెప్పాలి కదా. అయ్యయ్యో శ్రీకాకుళం జిల్లా చాలా వెనకబడ్డది, అందువలన ఏదైతే వెనకబడ్డాయో, ఎక్కడైతే పరిశ్రమలు లేవో, ఎక్కడైతే అభివృద్ధి లేదో, ఎక్కడైతే అన్ఎంప్లాయీస్ బాగా పేరుకుపోయినారో వాడి మీద శ్రద్ధ చేయాలన్నమాట. ఇదేదో పదవి అంటే స్వీకారం అనుకుంటే పొరపాటు, ఇది ముళ్ళకీరీటం. ఏమాత్రం తప్పిదం చేసినప్పటికి కూడా మిమ్మల్ని ఏకేస్తారు, మనమే ఏకుతాం. చంద్రబాబు నాయుడు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వండి, కానీ జనసేన పార్టీ లేకపోతే ఈరోజు కూటమి లేదు. ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్ వచ్చాడో అప్పుడు వాయిస్ పెరిగింది ఓకే చంద్రబాబుకి. ఎప్పుడైతే కూటమి ఉందో ఆ కూటమి ఇక్కడ మోదీ గవర్నమెంట్లో ట్రంప్ కార్డ్ అయింది, ట్రంప్ కార్డ్ అయ్యింది అన్నమాట. అక్కడ మా నితీశ్ను ఇద్దరు కలగకపోతే ఏముంది, మోదీ మళ్ళీ అన్వేషణే కదా, విధుగులాటే కదా. అందువలన ఇటువంటి తగాదాలు ఉన్నాయి. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకోవటం ఇంకా ప్రమాణ స్వీకారమే కాదు, కాలేదు. ఎందుకు గొడవలు వస్తాయి చెప్పండి. వాళ్ళు ఇచ్చిన సీట్లు మనకు సరిపోతే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కానీ వేలు చూపించి ప్రశ్నించడానికి మనకు ఆస్కారమే లేదు కదా. ఆ 12వ తారీఖున వాళ్ళు ఎవరెవరిని ఎలాగ ఇంప్రూవ్ చేస్తారో, ఏ శాఖలు ఇస్తారో, అసంతృప్తులు ఎందరో, తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా. మినిస్టర్స్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, ఎమ్మెల్సీలను ఎంతమంది తీసుకుంటారో, వాళ్ళకి ఎవరు ఎవరిని మినిస్టర్లుగా మళ్ళీ వాళ్ళు ఎంపిక చేసుకుంటారో, ఇవన్నీ ముందు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.